చాలా సీరియస్ గా ఉంటూ ఉంటారు అలాంటిది ఈ రోజు నవ్వారు అంటే వీడు నా మీద అభాండం వేసింది ఎక్కడ నవ్వను నవ్వు రాని వాడు చదువు రాని వాడిలాగా నవ్వు రాని వాడు నా మీద అభాండం వేసింది నేను అదే లేదు నవ్వుతాను నేను నా బతుకేమైపోయిందంటే ఊళ్ళో ఎక్కడ ఏది జరిగినది అదేంటి ఊళ్ళో పెళ్ళి కుక్కలాడ వెళ్ళాగా ఎక్కడ ఏ ఆడియో అయినా ఏ ఓపెనింగ్ అయినా నన్ను పిలుస్తారు కష్టాన్ని నా గరళాన్ని నేను మింగి ఎలా నవ్వాలి నేను నవ్వలేదు నవ్వలేదు నవ్వుగా ఏడుపు వస్తూ ఉంటుందో పక్కన అయినా ఏడవకుండా కళ్ళెమ్మటి వస్తున్న నీళ్ళని ఆపుకుని రక్తాన్ని ఆపుకుని నేను కూర్చుంటే నవ్వలేదంటే ఏం చెప్తాను ఇంకా వీలైతే వాళ్ళని కొట్టి వెళ్ళాలి అక్కడి నుంచి అలా చేయకుండా నేను వెళ్తున్నాను సంతోషించాలి ఇకపోతే ఈ సినిమాకి వస్తే రంగం చేశాడు జీవ జీవతో నాకు పరిచయం లేదు కానీ వాళ్ళ నాన్నగారితో పరిచయం ఉంది గుడ్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి సూపర్ హిట్ ఇచ్చాడు రంగం ఆ తర్వాత అతను చేసిన సినిమాలన్నీ బాగున్నాయి ఈ సినిమా ఆల్రెడీ ప్రోమో చూసాం ఆల్రెడీ మనం అంతకుముందు ఆ 3 రోజెస్ యాడ్లు కూడా చూస్తూ ఉన్నాం బాగుంది తమిళ్లో పెద్ద హిట్ అయిందట సో తెలుగులో కూడా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్ రామరెడ్డి గారు మా చిన్నప్పటి నుంచి మా నాతో పాటు పోటీగా సినిమాలు తీస్తూ ఉంటాడు ఈయన నేను మానేస్తే ఆయన మానేశాడు మళ్ళీ నేను తీస్తే మళ్ళీ పోటీకి వచ్చి సినిమా తీస్తున్నాడు సో ఈయన నాకు పోటీ లేకుండా ఆయన సినిమాలు ఆయన నా సినిమాలు నేను తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ ప్రొడక్షన్స్ రామిరెడ్డి గట్స్ ఉన్న ప్రొడ్యూసరు అవతల పక్కన స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ ఓ చిరంజీవి గారితో కేఎస్ రామారావు సినిమా చేస్తుంటే రామిరెడ్డి వచ్చిన కొత్తలోనే దానికి అపోజిషన్గా భానుచంద్ర ఒక చిన్న హీరోగా పెట్టుకుని స్టువర్ట్పురం దొంగలు చేసి దాని మీద రిలీజ్ చేసి స్టువర్ట్పురం దొంగలు సూపర్ హిట్ చేశాడు అలాగే జానీ బిఫోర్ వెడ్డింగ్ అని చెప్పి ఆ సినిమా చేశాడు అట్లాగే 4 ఫ్రెండ్స్ అని చెప్పి ఓ సినిమా చేశాడు వీళ్ళిద్దరు కలయికలో కేవీ సత్యనారాయణ గారి సలహా సూచనతో ఇవాళ ఈ సినిమా చేస్తున్నారు కేవీ గారు ఆల్రెడీ మనకు ఆల్రెడీ రామ సత్యనారాయణకి ఓ ట్రాఫిక్ ఒక వీరుడు ఒక్కడే అలా ఇచ్చారు డెఫినెట్గా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి అలాగే హీరోకి వస్తే జీవా మన సూపర్ గుడ్ చౌదరి గారు అబ్బాయి సూపర్ గుడ్ చౌదరి గారి ఎన్ని సినిమాలు సూపర్ హిట్లో మనకు తెలుసు సూపర్ గుడ్కి ఒక ISI ట్రేడ్ మార్క్ ఉంది ఇక్కడ సూపర్ హిట్ సినిమా అంటే చాలు మినిమం గ్యారంటీ గ్యారంటీ హిట్ అలాంటి వాళ్ళ అబ్బాయి హీరోగా చేస్తున్నాడు సినిమా అంటే డెఫినెట్గా చాలా మంచి సినిమా అవుద్ది అలాగే తమిళ్లో చాలా పెద్ద హిట్ అయిన సినిమా అలాగే వినయ్కి వస్తే వాన మన తెలుగు హీరో లెక్కలోనే అతను కూడా సంతానం ఉదయనిధి స్టాలిన్ సినిమాతో పాటు సంతానం మనం చూసాం సో ఇంత క్యాస్టింగ్ ఉన్న సినిమా ఇవాళ ఈ సినిమాని వీళ్ళు డబ్బింగ్ చేస్తున్నారు ఇక త్రిష హీరోయిన్ చూస్తే నువ్వు వస్తా అంటే నేను వద్దంటన్న ఆ కాంబినేషన్ కనబడుతుంది ఆండ్రియాని చూస్తే యుగానికి ఒక్కళ్ళలో మన కార్తీని దాదాపు రేప్ చేసినంత పనిచేసి ఆడియన్స్ను ఉర్రూతలుగించింది అలాంటి ఆండ్రియా ఉంది ఇక మ్యూజిక్ వస్తే హరీష్ జయరాజ్ సో చాలా అద్భుతమైన టెక్నీషియన్స్ అద్భుతమైన ఇది ఉన్న ఈ సినిమా తమిళ్లో పెద్ద హిట్ అయింది ఇక్కడ కూడా పెద్ద హిట్ అయ్యి మా రామిరెడ్డికి మా జానీకి విడివిడిగా సంవత్సరానికి 12 సినిమాలు తీసే కెపాసిటీ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సూపర్ హిట్ అవ్వాలని ఈ టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్కి మంచి పేరు రావాలని సెలవు తీసుకుంటున్నాను స్వాగతం అండి మరి 2వ పాటని లాంచ్ చేయవలసిందిగా రామారావు గారిని కోరుతున్నాము సెకండ్ సాంగ్ లాంచ్ ప్లీజ్ థర్డ్ సాంగ్ ప్లీజ్ మీడియా సోదరులకి ఈ కార్యక్రమానికి చేసిన ఆదిరాధ మహారాజులందరికీ ముందుగా మా నమస్మాంజలి ఈ సినిమా ఇది మా సొంత సినిమా లాంటిది ఎందుకంటే దీంట్లో ఉన్న పార్ట్నర్స్ ప్రొడ్యూసర్లు కో ప్రొడ్యూసర్లు అందరూ కూడా మా సొంత మనుషులు ఇప్పుడు మా రామిరెడ్డి గారు నేను సినిమాలు తీయక ముందు నుంచి అయిన ఇండస్ట్రీలో ఉండి స్టోర్పురం దొంగలు లాంటి సినిమాలు ఎన్నో తీసి సక్సెస్ఫుల్ నిర్మాతగా ఉన్నారు ఇటీవల కాలం మళ్ళీ సెకండ్ రన్గా వచ్చి ఈయన మన శ్రీకాంత్ గారితో సినిమా అలాగే తనీష్ గారితో సినిమా చేస్తున్నారు మాకు మంచి ఫ్రెండ్ ఆయన ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు నేను ఆయన సినిమా ఒకటి నేను డిస్ట్రిబ్యూషన్ చేశాను మా జిల్లాకి అలాగా అటుని అప్పటి నుంచి కూడా మాకు ఎంతో మంచి మిత్రులైనా అలాగే ఇక జానీ అయితే మాకు చాలా 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 మంచి మిత్రుడు జానీ చాలా కష్టపడి సిన్సియర్గా ఏదో సినిమా చేద్దాం మంచి సినిమా చేద్దాం అని ప్రయత్నం చేసి మంచి సినిమా ఇన్నాళ్ళకి ఒక గొప్ప సినిమాని ఎందుకంటే ఇది తమిళ్లో సూపర్ హిట్ అయిన సినిమా ఇది ఈ సినిమా నేను తమిళ్లో కూడా నేను చూసి వచ్చాను ఈ జీవా గారు చాలా అద్భుతంగా నటించారు త్రిషా కిషేల్ అందరూ అందరూ ఆర్టిస్టులు ఉన్న సినిమా ఒక మంచి సినిమా అక్కడ ప్రూవ్ అయిన తర్వాత హిట్ అయిన తర్వాత మన వాళ్ళు కొన్ని ఈ సినిమాని సక్సెస్ఫుల్గా ఈ నెలను మే 2 తారీఖున రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటే ఒక మంచి సినిమా కొన్నందుకు వాళ్ళని అభినందిస్తున్నా
अलगे ब्रह्मस्वामी गानी मा पांडु यादव गानी अंदर कूडा तलाली अंदर कल ओचोटे कल मनुष्य मेम मंची मित्र कल वारे अभिनंदिस्तू सक्सेस वेंटने मल्ली मरो वाली अभिनंदिस्तू आशीर्वदिस्तुन्ना थैंक यू थैंक यू सर राजीव गारिनि मात्लाडवाल्सिंदिगा कोरुतुन्नाम थैंक यू डियर चिरिनवुलु चिरिनवुल चिरिजल्लु दिस टाइटिल एप्स द हीरो ఎంతమందిని పడేసాడో తెలియదు కానీ తమిళనాడులో ఇంకా ఇక్కడ ఆంధ్రాలో కూడా చాలా రోజులైంది స్టార్ట్ అయ్యి ఇట్స్ రియల్లీ ఫ్యామిలీ బేస్డ్ అండ్ గుడ్ ఫిలిం జానీ గారు చెప్పారు నాకు అన్న సినిమా బాగా హిట్ అంట చూద్దామన్న అంటే సరే అన్న అని పొద్దున వెళ్ళాం చెన్నై వెళ్ళి స్పెషల్లీ వెంట్ టు సీ యువర్ మూవీ జీవాజీ అండ్ చూసి సినిమా లేదు ఎట్టి పరిస్థితుల్లో జానీ గారికి రెడ్డి గారికి చెప్పాను ఎట్టి పరిస్థితులు మీరు సినిమా చేయాలన్న దిస్ ఇస్ గోయింగ్ టు బి రాక్ ఫిలిం అని అండ్ గాడ్ గ్రేస్ దే గాట్ ద ఫిలిం జానీ రెడ్డి గారి కృషి ఎంత ఉందంటే దీంట్లో చెప్పలేనిది అందరికి కావాల్సిన మనుషులు పరిశ్రమలో అందరికీ అన్న అన్న అనుకుంటూ అందరితో సద్భావంతో ఉండే మనుషులు వీళ్ళందరికీ సుఖం జరగాలని ప్రొడ్యూసర్స్కి జల్లుతో పాటు లక్ష్మి జల్లు కూడా కురవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ద టీమ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి ఐ హావ్ సీన్ జీవాస్ రంగం మనందరికీ తెలుసు రంగం అద్భుతంగా చేసింది ఇప్పుడు మా ఫ్రెండ్స్ జానీ గారు రెడ్డి గారు వీళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నం తమిళ్లో ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ నేచురల్లీ తెలుగులో కూడా తప్పకుండా పెద్ద హిట్ కావాలని అవుతుందని నమ్మకం ఐ పర్సనల్లీ అప్రిషియేట్ అండ్ ఐ మీన్ ఐ విష్ ఆల్ ద గుడ్ లక్ టు ది టీమ్ థ్యాంక్ యూ రామరెడ్డి గారి సినిమా చిరునవ్వుల చిరుజలతో రంగం కంటే కూడా పెద్ద హిట్ కావాలని మా రామరెడ్డి గారికి ఫైనాన్షియల్గా పెద్ద హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ తమిళ్లో లాగే తెలుగులో కూడా బంపర్ హిట్ అందుకోవాలని వాళ్ళ ఫ్యూచర్ అంతా సక్సెస్ అవ్వాలని ఐ విష్ బోత్ ఆఫ్ దెమ్ గుడ్ లక్ థ్యాంక్ యూ ఇట్లా రామరెడ్డి గారు స్టేజ్ మీదకి పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే చిరుజల్లుల చిరునవ్వు నేను యాక్చువల్గా పిక్చర్ చూశాను కంప్లీట్ పిక్చర్ తమిళ్ చూశాను నేను చూసినాక రామరెడ్డి గారికి పిక్చర్ కొనకముందు కట్ చెప్పాను నేను ఆయన అసలు పిక్చరు నేను తీసుకుంటున్నాను శ్రీనివాస్ అని కూడా నాకు చెప్పలా నేను పిక్చర్ చూసి తమిళ్ కంప్లీట్గా రామరెడ్డి గారికి చెప్పాను సార్ నంబర్ వన్ ఉంది క్లాస్కి ఉంది కొన్ని నాకు జీవా గారు డైరెక్టర్గా ఆ పిక్చర్లో ఆ ఇన్సిడెంట్లు నాకు జరిగినాయి కొన్ని అందుకని నాకు ఆ సినిమా బాగా నచ్చింది నేను ఈ మధ్య ఒక కన్నడ మూవీకి నేను కులుమనాలు వెళ్ళాను అదే కులులో సాంగ్స్ చేయడానికి వెళ్ళాను అక్కడ నాకు ఒక ఇన్సిడెంట్లో సడన్గా హీరోయిన్ని చేంజ్ చేసేసాను నేను ప్రొడ్యూసర్కి కూడా చెప్పలేదు నేను సాంగ్ చేసుకొని వచ్చేసాను వచ్చినాక చెప్పాను ఏంటి శ్రీనివాస్ ఎందుకు చేసావు ఏంటి అని అడిగారు ఆయన సార్ నాకు అక్కడ అనుకున్నట్టుగా నాకు సినిమాకి నేను చేయాలనుకున్నది చేయలేకపోయాను వాళ్ళతో అందుకే నేను వెంటనే మిమ్మల్ని కూడా అడగకుండా హీరోయిన్ చేంజ్ చేశాను అంటే నాకు అది ఈ పిక్చర్ చూస్తున్నాక నాకు మళ్ళీ నా లైఫ్కి కూడా ఇట్లా టచ్ అయింది అనిపించింది పిక్చర్ అలాగే విఎస్ రామరెడ్డి గారు యాజ్ వెల్ అస్ రైట్ పిక్చర్ మాది మా పిక్చర్ లేట్ అయింది ఆయన దానికన్నా ముందు జీవా గారి సినిమాతో వెళ్తున్నందుకు మాకు బాగా హ్యాపీగా ఉంది నాకు ఒక మైలేజ్ వస్తుంది అనేది కొంచెం సంతోషంగా ఉంది అలాగే బ్రహ్మస్వామి గారు తర్వాత నాకు పెద్దరు కేవీవి సత్యనారాయణ గారు ఇవాళ రాలేదు ఆయన నాకు ఆయనే బ్యాక్ బోన్ నాకు నేను వాళ్ళకి చెప్పుకొని నేను ఏదైనా ముందుకెళ్తా అలాగే నాకు ఛాంబర్లో మాకు సింహం ప్రసన్న కుమార్ గారు ఏదొచ్చినా నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళేది నా సమస్య ఇది ఏంటి నా పరిస్థితి అని ఆయన నన్ను నేర్చుపడకుండా నీ పిక్చర్కి ఏం ట్రబుల్ లేదురా మీ ప్రొడ్యూసర్ మంచి పిక్చర్లు చేస్తున్నారు నీకు ఒక మైలేజ్ వస్తుందని చెప్పారు అలాగే ఈ పిక్చర్ మా ప్రొడ్యూసర్కి మంచి హెల్ప్ అయ్యి బాగా డబ్బులు తీసుకొచ్చి అలాగే నా దేవదాస్ స్టైల్ మార్చాడు కూడా బాగా హిట్ చేయాలని కోరుకుంటూ
మరోసారి నన్ను స్టేజ్ మీదకి పిలిచి నాకు గ్లూకోజ్ ఎక్కించినందుకు రామిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.